విష్ణు ఎంచుకునే ప్రతి అవతారానికి ఒక పర్పస్ ఉంటుంది. కొన్నిటిని ధర్మస్థాపన కోసం ఎంచుకుంటే మరికొన్నిటిని మానవ జాతికి ఏదో విషయాన్ని అందచేయడానికి ఎంచుకున్నాడు. అయితే మనిషి తన ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, జబ్బులు ఎలా నయం చేసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, తినే ఆహారం ఎప్పుడు ఎలాంటి పద్ధతుల్లో తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ అందించడానికి విష్ణువు ధనవంతరి అవతారాన్ని ఎంచుకున్నాడు. సో ధనవంతరి గురించి అండ్ అతను అందించిన జ్ఞాన సంపద గురించి కాస్త డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టేద్దామా? నేను మీ లైఫ్ ఓరామా, ఇక చెప్పేది వినరవేమా. విష్ణువు కూర్మావతారంలో వచ్చిన క్షీరసాగర మదన ఘట్టం వినే ఉంటారు కదా. అందులో ఒకవైపు దేవతలు, మరోవైపు దానవులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకి అనే సర్పాన్ని తాడుగా పట్టి అమరత్వాన్ని అందించే అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికారు. ఈ సంఘటనలో నిలబెట్టే ఆధారం లేక మందర పర్వతం పడిపోతే విష్ణువు కూర్మావతారంలో పర్వతానికి ఆధారమయ్యాడు. ఆ తర్వాత చిలకడం కొనసాగితే అమృతం బయటపడే ముందు ఎన్నో అద్భుతాలు బయటకొచ్చాయి. ఆఖరిగా అమృతాన్ని అందజేయడానికి విష్ణువు దేవ వైద్యుడి అవతారం ధనవంతరిగా తన చేతుల్లో అమృత భాండాన్ని పట్టుకొని పాలసముద్రం నుంచి బయటకొచ్చాడు. ఆ సందర్భంలో దేవతలకు ఉపయోగపడిన అమృతాన్నిస్తే తరువాత కొంతకాలానికి మనుషులకు ఉపయోగపడే ఆయుర్వేదాన్ని ఋషులు మహర్షులకు అందించాడు. మరి ఆయుర్వేదం వాడుకలోకి ఎలా వచ్చింది? మన మోడర్న్ హిస్టరీ ప్రకారం చెప్పాలంటే వేదిక్ ఎరా నుంచి ఉందని, అలాగే అథర్వణ వేదంలో భాగమని చెప్తారు. కాకపోతే ఋగ్వేదంలో కూడా కొన్ని జబ్బులు, వాటి చికిత్సకు సంబంధించిన ఔషధ మూలికల గురించి వివరణ ఉంటుంది. ఆయుర్వేద అనే పదం నుంచి మొదలు పెడితే ఆయుస్ అంటే జీవితం, లైఫ్, లేదా దీర్ఘాయువు, లాంజివిటీ. వేదం అంటే జ్ఞానం, నాలెడ్జ్. జీవితం, దీర్ఘాయువు, వీటికి సంబంధించిన జ్ఞానం ఆయుర్వేదం. ఇది మోడర్న్ మెడిసిన్కి భిన్నంగా ఉంటుంది. ఆయుర్వేదంలో ఆహారమే అసలైన మందు. ప్రతి మనిషికి తన శరీర అవసరాలను గుర్తించి వాటికి తగ్గట్టుగా ఆహారాన్ని తీసుకుంటే వ్యాధులు నయం చేసుకుని ఆరోగ్యం మెరుగుపడి ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. ఇది ఆయుర్వేదంలో ఒక అంశమైతే మరికొన్ని అంశాలు మన మైండ్ అండ్ బాడీ మధ్య ఉండే బ్యాలెన్స్ని సరిచేసే విధంగా ఉంటాయి. ఇంకాస్త డీటెయిల్గా చెప్పాలంటే మన శరీరానికి ఏదైనా సమస్య వస్తే అది మన కాన్షియస్నెస్లో క్రియేట్ అయ్యే ఇంబ్యాలెన్స్ లేదా ఒత్తిడి అని గుర్తిస్తారు. ఆ తర్వాత మన బాడీ, మైండ్, స్పిరిట్, ఆఖరిగా మన చుట్టూరా ఉండే పరిసరాలు, వీటిల్లో పోయిన బ్యాలెన్స్ తిరిగొచ్చే విధంగా మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి న్యాచురల్ థెరపీస్ ద్వారా జబ్బుని నయం చేస్తారు. బాడీ, మైండ్, స్పిరిట్ అండ్ ఎన్వైర్న్మెంట్, ఈ నాలుగు అంశాలను ఉద్దేశించి చికిత్స చేయడం అంటే సమస్యను అన్ని కోణాల నుంచి నయం చేయడం. దీన్నే హోలిస్టిక్ అప్రోచ్ అంటారు. ఆయుర్వేదంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అందులో చరక సంహిత, సుశ్రుత సంహిత మోస్ట్ నోటెడ్ గ్రంథాలు. ఇప్పుడు ఆయుర్వేదంలో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి? ఆయుర్వేద సూత్రం ప్రకారం శక్తి అంటే ఎనర్జీ అండ్ పదార్థం అంటే మ్యాటర్, ఈ రెండూ కలిసి ఉంటాయి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పదార్థం, అది లివింగ్ లేదా నాన్ లివింగ్ ఆర్గానిజం ఏదైనా సరే, వాటర్ నీరు, ఫైర్ నిప్పు, ఎయిర్ గాలి, ఎర్త్ భూమి, స్పేస్ ఆకాశం లేదా ద్రావకం అనే పంచభూతాలతో తయారవుతుంది. ఆకారంలో పునాదికి కారణం భూమి, కదలిక ప్రసరణకు కారణం ఆకాశం, గాలి, పరివర్తన అంటే ట్రాన్స్ఫర్మేషన్, కాంతి, జీవక్రియ అంటే మెటబాలిజం, వీటికి కారణం అగ్ని, పొందిక జీర్ణరసాలు స్రావాలకు కారణం నీరు. ఈ ఐదు ఎలిమెంట్స్ ఒక్కొక్కరిలో వేరువేరుగా ఎక్కువ తక్కువ అనే కాంబినేషన్స్లో ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఒకరికి శరీరంలో వేడి ఎక్కువగా ఉందంటే అగ్ని ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు, తరచూ పొడిబారటం చోటు చేసుకుంటే గాలి ఎక్కువ మోతాదులో ఉన్నట్టు, ఇలాంటి వేరియేషన్స్ ఉంటాయి. ఈ పంచభూతాలు మూడు భాగాలుగా డివైడ్ అయితే మన బాడీ కాంపోజిషన్ని వివరించే మూడు దోషాలు వస్తాయి. అవి వాత, పిత, కఫ. వాత అంటే స్పేస్ అండ్ ఎయిర్ కాంబినేషన్, పిత అంటే ఫైర్ అండ్ వాటర్ కాంబినేషన్, కఫ అంటే వాటర్ అండ్ ఎర్త్ కాంబినేషన్. ఈ మూడు దోషాలు ట్రీట్మెంట్స్లో ఎలా ఉపయోగపడతాయి? మనం పుట్టినప్పుడు ఉండే వాత, పిత, కఫ స్థితిగతులను ప్రకృతి అంటారు. ఇది ఒక బ్యాలెన్స్డ్ స్టేట్. ఆ తర్వాత మన చుట్టూరా ఉండే పరిసరాలు, తినే ఆహారం, ప్రతి సిచ్యువేషన్లో ఉండే మన ఎమోషనల్ స్టేట్ వల్ల మనలో ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. దీన్నే వికృతి అంటారు.
ముందు చెప్పినట్టు ఆయుర్వేద పద్ధతుల్లో వికృతిని తిరిగి ప్రకృతిలోకి తీసుకురావచ్చు. ఈ ప్రాసెస్లో ముందుగా ఇంబ్యాలెన్స్ ఎక్కడ ఏర్పడిందో తెలుసుకోవాలి. దానికి వాత, పిత, కఫ ఈ మూడిట్లో ఏది ఎక్కువగా ఉందో గమనించాలి. అలా చేయాలంటే ఒంటి ఆకారం, బరువు, జుట్టు, చర్మం, కళ్ళు, నోరు లేదా నాలుక, కీళ్ళు, గోర్లు, బాడీ టెంపరేచర్, స్ట్రెస్ లెవెల్స్, మూడ్ స్వింగ్స్, స్లీప్ ప్యాటర్న్స్ వీటన్నిటినీ పరిశీలించి తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆయుర్వేదిక్ రిధమ్ని సజెస్ట్ చేస్తారు. దీని గురించి చెప్పాలంటే రోజు గడిచే 24 గంటల్లో సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు, చంద్రోదయం నుంచి మళ్లీ మరో సూర్యోదయం వరకు గమనించే వెలుగు చీకట్ల సైకిల్, 12 మాసాల సీజన్ సైకిల్, వీటన్నిటికీ మన శరీరం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతుంది. అదే విధంగా ఆయుర్వేద టర్మ్స్ లో గడిచే 24 గంటల్లో ముందు చెప్పిన 3 దోషాలు ఎఫెక్ట్ చూపించే సైకిల్ ఉంటుంది. ఒక్కొక్క టైం డ్యూరేషన్ లో ఒక్కొక్క దోషానికి సంబంధించిన లక్షణాలు బలపడతాయి. వాత తెల్లవారుజాము 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. పిత సాయంత్రం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు. కఫ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. సో ఏ దోషంలో ఫాల్ట్ ఉందో ఆ దోషానికి సంబంధించిన టైమింగ్స్ లో తినే ఆహారం, మెడిటేషన్, ఎక్సర్సైజెస్ గురించి గైడెన్స్ ఇస్తారు. ఇక్కడ మీరు గమనిస్తే మనం రోజు ఎన్నో పోషక పదార్థాలు మిస్ అవుతుంటాం. అవన్నీ కూడా ఆయుర్వేద చికిత్సా నిపుణులు ఇచ్చే హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా తిరిగి పొందుతాం. అప్పుడు లైఫ్ అన్ని విధాలుగా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఈ బ్యాలెన్స్ గురించి విష్ణువు తన కృష్ణావతారంలో వచ్చి అర్జునుడికి బోధించిన భగవద్గీతలో కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్పాడు. కానీ ఆయుర్వేదం ఆరోగ్య పరంగా బ్యాలెన్స్డ్ గా ఉండటాన్ని వివరిస్తుంది. సో ఆయుర్వేదంలో నెక్స్ట్ కాన్సెప్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చాలా మందికి డల్ గా, బద్ధకంగా అనిపించినప్పుడు ఉండే మెంటల్ స్టేట్ గమనించండి. ఇలాంటి టైంలో నచ్చింది ఏదైనా తిందామనే ఆలోచనతో ఫ్రైడ్ చికెన్, బర్గర్స్, పిజ్జాస్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ తింటే తిన్నామన్న తృప్తి ఉంటుంది, కానీ మొదట్లో ఉన్న బద్ధకం అనే ఫీలింగ్ అలాగే ఉంటుంది. మీరు ప్రాక్టికల్ గా గమనిస్తే ఈ ఐటమ్స్ అన్నీ కూడా చీజ్ లేదా ఆయిల్ ఇలాంటి జీర్ణం అవ్వడానికి సమయం పట్టే పదార్థాలతో తయారు చేస్తారు. అదే వీటికి బదులుగా ఒక లైట్ ఆయిల్ ని ఉపయోగించి వండిన బీన్స్, ఒక చిన్న గిన్నెడు తింటే లేని యాక్టివ్నెస్ గమనిస్తారు. బీన్స్ త్వరగా డైజెస్ట్ అవుతాయి కాబట్టి ఆ డల్నెస్ పోతుంది. ఇక్కడ స్లోగా అనిపించే మెంటల్ సిచ్యువేషన్ కి ఫాస్ట్ గా డైజెస్ట్ అయ్యే ఆహారంతో బ్యాలెన్స్ చేశారు. సో ఇలా ఆపోజిట్స్ అనే విధానం ద్వారా మన శరీరంలో లేని బ్యాలెన్స్ సృష్టించుకోవచ్చు. ఇవి 20 లక్షణాలుగా చూస్తారు. హెవీ, లైట్, స్లో, క్విక్, కోల్డ్, హాట్, ఆయిలీ, డ్రై, స్మూత్, రఫ్, సాలిడ్, లిక్విడ్, సాఫ్ట్, హార్డ్, స్టేబుల్, మూవింగ్, సటల్, లార్జ్, క్లియర్, స్టిక్కీ. మన సిచ్యువేషన్ని పరిశీలించిన తర్వాత వీటి బట్టి ఆయుర్వేద నిపుణులు ఏ టైంలో ఏం తినాలి, ఏ పని చేయాలి అనే విషయాలు చెప్తారు. బ్యాలెన్స్ అనేది బేసిక్ కాన్సెప్ట్ మాత్రమే. ఇంకా లోతుగా వెళ్తే సత్వ, రజస్, తమస్ అనే త్రిగుణాలు, పంచకోశాలు వీటికి ప్రాముఖ్యత ఇచ్చే కాన్సెప్ట్స్ ఎన్నో ఉంటాయి. కాకపోతే అన్నిటి మెయిన్ ఫోకస్ మైండ్, బాడీ, స్పిరిట్. అదే మన నెక్స్ట్ టాపిక్. జనరల్గా ఫిజికల్ బాడీకి ఏదైనా సమస్య వస్తే అది మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందని, లేదా మానసిక పరిస్థితి బాగోకపోతే ఫిజికల్ బాడీలో కూడా ఏదో ఒక సమస్య వస్తుందంటారు. ఆయుర్వేదంలో ఈ పాయింట్ని బలంగా ప్రస్తావిస్తారు. మన శరీరానికి ఫిజికల్గా ఎటువంటి సమస్య వచ్చినా అది మెంటల్గా మన మనసుని, స్పిరిచువల్గా మన ఆత్మను కూడా ప్రభావితం చేస్తుంది. ఇంకాస్త డీటెయిల్స్లోకి వెళ్తే బాడీ, మైండ్, స్పిరిట్ వీటికి 3 డైమెన్షన్స్ ఉంటాయి. సూక్ష్మ, స్థూల, కారణ. మొదటిది సూక్ష్మ అంటే సటల్ డైమెన్షన్. ఇందులో మన కాన్షియస్నెస్ అంటే చేతనం, నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే బుద్ధి ఇంటెలెక్ట్, అధికారం, స్థాయి, ఆస్తులు, గుర్తింపు వీటి గురించి ఆలోచింపజేసే అహం, ఈగో ఇవన్నీ ఉంటాయి. రెండోది స్థూల గ్రాస్ డైమెన్షన్, మన ఫిజికల్ బాడీ, దాని చుట్టూరా ఉండే పరిసరాలు, ఆ పరిసరాలతో ఉండే ఇంటరాక్షన్ ఇందులో భాగమవుతాయి. దీనికి ఉదాహరణ శ్వాస తీసుకోవడం. ఆఖరిగా మూడోది కారణ కాజల్ డైమెన్షన్. ఇందులో ఆత్మ, జ్ఞాపకాలు, కోరికలు, సృజనాత్మక కోరికలు, యూనివర్సల్గా అందరి మధ్య ఉండే కనెక్షన్ అనే విషయాలుంటాయి.
సో మొత్తంగా పాయింట్ ఏంటంటే, మనం తీసుకునే ఆహారంతో కేవలం శరీరానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, మన మైండ్ అండ్ స్పిరిట్కి సంబంధించిన సమస్యలు కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెడిసిన్స్ ఎలా ప్రిస్క్రైబ్ చేస్తారు? ఆయుర్వేద ప్రకారం మెడిసిన్స్ ని 8 కాంపోనెంట్స్ గా చూస్తారు. మొదటిది కాయ చికిత్స. ఇది సాధారణంగా శరీరానికి ఇచ్చే మందులు, జనరల్ మెడిసిన్స్ అంటారు. కౌమార భ్రత్య, గర్భవతులు, ఆ గర్భంలో శిశువుకి సంబంధించిన విషయాలు. బిడ్డ గర్భంలో ప్రాణం పోసుకున్నప్పటి నుంచి ఆ తల్లి ప్రసవించిన తరువాత కొన్నాళ్ల పాటు తీసుకునే జాగ్రత్తలు. వాటితో పాటు పుట్టిన పిల్లల మానసిక శారీరక ఎదుగుదల గురించి చెప్పే విషయాలు ఇందులో భాగం. శల్యతంత్ర, శరీరం నుంచి అక్కర్లేని పదార్థాలను తొలగించే విధానాలతో పాటు సర్జికల్ టెక్నిక్స్ గురించి చెప్తుంది. శాలాక్యతంత్ర, మన అప్పర్ బాడీలో ఉండే ఓపెనింగ్స్ అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులకు సంబంధించిన ట్రీట్మెంట్స్. భూత విద్య, నెగిటివ్ స్పిరిట్స్ మనిషి మైండ్ని పట్టి పీడిస్తే ఏం చేయాలో చెప్పే సెక్షన్. ఇది బుక్స్లో మెన్షన్ అయితే చేశారు, కానీ పర్సనల్గా నాకు ఈ సెక్షన్ మీద ఎటువంటి నమ్మకం లేదు, సో దీని గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అగాధతంత్ర లేదా విషగర వైరోధతంత్ర, అంటువ్యాధులతో పాటు జంతువులు, కూరగాయలు, ఖనిజాలు, వీటిల్లో ఉండే టాక్సిన్స్ అండ్ వాటికి విరుగుడు వివరించే సెక్షన్. రసాయన తంత్ర, జీవన ఆయువు, బుద్ధి, శారీరక శక్తి, ఈ మూడింటిని సాధించే రసాయనాల గురించి ఇందులో ఉంటుంది. వజీకరణ తంత్ర, లైంగిక సమస్యలను నయం చేసే పద్ధతులు, ఇవి మెడిసిన్స్కి సంబంధించిన సెక్షన్స్. సో ఇక్కడితో ఆయుర్వేదం గురించి మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చే ఉంటుంది. మరో వీడియోలో విష్ణుని అవతారమైన ధన్వంతరి గురించి బ్రహ్మాండ పురాణం వివరించే కథను చెప్తాను. సో అది ఫ్రెండ్స్ ఇవాళ్టి వీడియో. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.